ఎర్రబోడు ఘటనలో మృతి చెందిన ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా 50 లక్షల ఎక్స్ గ్రేషియాను బాధిత కుటుంబానికి అందజేసింది. ఖమ్మం జిల్లా ఈర్లపూడి గ్రామంలో మేయర్ నీరజ, సూడా చైర్మన్ విజయ్ కుమార్, డిసిసిబి చైర్మన్ నాగభూషణం, అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమా నాయక్, ఖమ్మం డిఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్, భద్రాద్రి కొత్తగూడెం డిఎఫ్ఓ రంజిత్ నాయక్ శ్రీనివాసరావు చిత్రపటానికి నివాళి అర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి 50 లక్షల విలువైన చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, ఇతర అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అటవీశాఖ తరపున సహాయ సహకారాలు అందిస్తామని భరోసానిచ్చారు. దానికి ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం, అది 50 లక్షల ఎక్స్గ్రేషియా చెక్ను ఇవాళ స్వయంగా మేమందరం వచ్చి వారికి అందజేయడం జరిగింది. అందులో భాగంగానే ఇంకా వారికి ఒక ఉద్యోగము, వారి యొక్క హౌస్ సైట్ కావచ్చు, ఇంకా వాళ్ళ చదువులకు కావాల్సిన ఖర్చులు కావచ్చు, మెడికల్ రీఎంబర్స్మెంట్ అట్లాంటివి కావచ్చు, అవన్నీతో కూడా మేము వారికి వచ్చేటట్టు చూస్తాము. వారి అభిప్రాయం వాళ్ళకు ఒకసారి కలిసేసి ఈ విషయాలు మాట్లాడిపోదామని వచ్చాము. ప్రభుత్వం నుంచి వచ్చిన 50 లక్షల ఎక్స్గ్రేషియా చెక్ని ఇవాళ వారికి స్వయంగా అందజేయడం జరిగింది. ఈరోజు 50 లక్షల చెక్ గవర్నమెంట్ పంపించింది. మరి ఆ సీఎం గారికి మరి ధన్యవాదాలు తెలుపుతూ, మరి అదేవిధంగా మన మంత్రి అజయ్ గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మేము.